ఆనందం శాంతి శ్రేయస్సుల సాధనకు ప్రకృతితో కలిసి నడవాల్సిందే. ప్రకృతి మానవుల మధ్య సత్సంబంధమే ఈ జగతికి మన దేశానికి రాబోయే తరాలకి రక్ష. వనాలకు ఊపిరిపోసిన వైద్యుడు సుందర్లాల్ బహుగుణ. అతను తన 94 ఏళ్ల వయసులో May 21 శుక్రవారము 2021న కన్నుమూశారు. అటవీ సత్యాగ్రహి బహుగుణ గురించి మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం. సుందర్లాల్ బహుగుణ 1927 జనవరి 9వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెహ్రీ వద్ద ఉన్న మరోడా అనే మారుమూల గ్రామంలో జన్మించాడు. తండ్రి అంబదత్ తెహ్రి గద్వాల్ రాజస్థానంలో ఉద్యోగి, తల్లి పూర్ణాదేవి. బహుగుణ విద్యాభ్యాసం ఉత్తర కాశీ తెహ్రీలలో సాగింది. స్వాతంత్ర సమరయోధుడు శ్రీదేవ్ సుమన్తో ఏర్పడ్డ పరిచయంతో ఉద్యమాల బాట పట్టాడు. శ్రీదేవ్ సుమన్ జైల్లో ఆమరణ దీక్ష చేస్తూ మరణించాడు. బహుగుణ లాహోర్లో పట్టభద్రుడై వచ్చి శ్రీదేవ్ సుమన్ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ పోరాట బాట పట్టాడు. 1956లో వివాహం చేసుకున్న తరువాత షిలియరా ప్రాంతంలో ఆశ్రమాన్ని నెలకొల్పారు. వినోబాబావే సారథ్యంలోని సర్వోదయ ఉద్యమం వెంట నడిచారు. సుందర్లాల్ బహుగుణ భారత్లో పర్యావరణ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన మహోన్నత మార్గదర్శి. మహాత్మాగాంధీ అహింసా ఉద్యమ స్ఫూర్తితో బహుగుణ నేతృత్వంలో నడిచిన చిప్కో ఉద్యమం దేశంలో అడవుల సంరక్షణకు బాటలు పరిచింది. ప్రకృతి పరిరక్షణలో ప్రభుత్వ వ్యవస్థలు అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలను వెన్నుచరిచి తట్టిలేపింది. హిమాలయాల్లో విచక్షణారహితంగా సాగే అడవుల నాశనం, తవ్వకాలు, పెద్ద ఆనకట్టల నిర్మాణాలకు బహుగుణ ప్రాజాస్వామిక పద్ధతిలో ధీటుగా ఎదుర్కొన్నారు. స్థానికులతో కలిసి బలమైన ఉద్యమాలు నిర్మించారు. సుస్థిర అభివృద్ధి నినాదం ప్రాతిపదికన అడవులను కాపాడుతూనే వాటిపై ఆధారపడిన ఆదివాసులు జీవనోపాధులకు అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని కార్యాచరణలో చేసి చూపారు. సుదీర్ఘకాలం ప్రజా పర్యావరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన బహుగుణ హిమాలయ పర్వత శ్రేణిలో విలువైన ప్రకృతి సంపద ఉన్న స్థానికులు పేదరికంలో మగ్గుతుండడాన్ని బహుగుణ గమనించారు. 1965 నుంచి 6 ఏళ్ల పాటు పర్వత ప్రాంతాల్లోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడి ప్రజల సాంఘిక అలవాట్లు, దురాచారాలను గుర్తించి వారిలో మార్పునకు విశేష కృషి చేశారు. నగరాల్లో అభివృద్ధి పేరిట వాణిజ్య ప్రయోజనాల కోసం హిమాలయ సామానుల్లో విచక్షణారహితంగా సాగుతున్న వనాల కోతను సహించలేకపోయారు. అడవుల భూగోళానికి ఊపిరితిత్తులు వంటివని, వాటిని పరిరక్షించుకుంటేనే మానవులకు మనుగడ అని, అలాంటప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమని స్థానికులకు ఉద్బోధించారు. 1973లో ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు అధికారులకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొలిపి చిప్కో ఉద్యమానికి రూపకల్పన చేశారు. వృక్షాలను కౌగిలించుకొని ఉండడం ద్వారా వాటిని నరికేందుకు వచ్చే అధికారులకు నిరసన తెలియజేయడమే ఈ చిప్కో ఉద్యమ ఉద్దేశం. అహింసా పద్ధతిలో సాగిన ఈ ఉద్యమంలో స్థానిక ఆదివాసీ మహిళలు ఎంతో చైతన్యవంతులై పాల్గొన్నారు. ప్రభుత్వాల్లో చలనం కొరవడిన స్థితిలో 1979లో బహుగుణ ఆమరణ దీక్షకు దిగారు. హిమాలయాల్లో 1000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజలను కదిలించారు. అటవీ సత్యాగ్రహంగా పేరొందిన ఆ ఉద్యమంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్పందించి నడుం కట్టారు. చిప్కో ఉద్యమంతోనే 1980లో అటవీ పరిరక్షణ చట్టం రూపకల్పనకు బీజం పడింది. దానివల్ల ప్రయోజనం పొందే ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయంగా వనాలను పెంచే విప్లవాత్మకమైన కొత్త నిబంధన అలవడం మొదలైంది. చిప్కో ఉద్యమం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టిన బహుగుణ తన ఉద్యమ పంత వీడలేదు. తెహ్రీ లాంటి భారీ ఆనకట్టల నిర్మాణాన్ని, యురేనియం ఖనిజ తవ్వకాల్ని స్థానిక ప్రజలతో కలిసి వ్యతిరేకించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు అహింసా పద్ధతిలో ఉద్యమాలు చేపట్టారు. అనేక మార్లు నిరాహార దీక్షలకు దిగారు. 1995లో బహుగుణ 45 రోజుల పాటు చేపట్టిన నిరాహార దీక్షకు స్పందించి అప్పటి ప్రధాని పివి నరసింహారావు తెహ్రీ డ్యాం ఆనకట్ట నిర్మాణంపై పర్యావరణ ప్రభావం ముదింపునకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఆ తరువాత మరోసారి 84 రోజుల పాటు దీక్షకు దిగడంతో నాటి ప్రధాని దేవేగౌడ డ్యాం నిర్మాణ అనుమతుల సమీక్షకు వ్యక్తిగత హామీ ఇచ్చారు. 2001లో తెహ్రీ డ్యాం నిర్మాణ వ్యతిరేక ఉద్యమంలో బహుగుణ అరెస్ట్ అయ్యారు. 1987లో బహుగుణ రైట్ లైవ్లీహుడ్ అవార్డు వరించింది. మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి.
2009లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో గౌరవించింది. తుదిశ్వాస వరకు దేశంలో ప్రకృతి వనరుల పరిరక్షణకు నిరుపేదల ఆర్థిక స్వావలంబన కోసం బహుగుణ చేసిన విశేష కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకం. వనాలకు ఊపిరిపోసిన వైద్యుడు సుందర్లాల్ బహుగుణన్ని స్మరించుకుంటూ ఈ ఎపిసోడ్ అతనికే అంకితం. థ్యాంక్ యూ.